నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మనకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మనం ప్రాబ్లం తక్కువ చేసే పంపేస్తాము. మనం చెప్పినట్టు విన్నట్టయితే సో 3 మంత్స్ కోర్స్ తీసుకొని డెఫినెట్లీ మీకు మీ ఫ్యామిలీకి అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో చూడండి, కొన్ని టిప్స్ చెప్తాను నేను, ఎగ్జాక్ట్గా డే అంతా ఎలా చేయాలో అది ఫాలో చేయండి. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది కష్టం అవుతుంది. సో ఫస్ట్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి యోగా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ లేసాక మీకు ఏ అయితే హెల్త్ ప్రాబ్లం దాన్ని బేస్ చేసుకుని ఒక హెర్బల్ టీ తీసుకోండి. తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ క్వాంటిటీ మేనేజ్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోకూడదు. లంచ్ ప్లేట్ ఎలా ఉండాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంత ప్లేట్ని 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. దీంట్లో క్యారెట్స్, బీట్రూట్, మీకు ఏదైతే ఫైబర్ తీసుకుంటున్నారో అది కొంచెం షార్టేజ్ వేసుకోండి. ఉప్పు పెప్పర్ కొంచెం చల్లేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకోండి. ఇందులో ఒక కూర, ఏదైనా సోరకాయ, బీరకాయ ఇట్లాంటి ఏదైనా ఒక కూర, కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని తీసుకోండి. ఇంకొక దగ్గర ప్రోటీన్ సోర్స్, ఏదైనా ఒక ప్రోటీన్ సోర్స్ పెట్టుకోండి. పన్నీర్ కూరనా, టోఫు కర్రీ, ఎనీథింగ్, ఏదైనా సరే బీన్స్ తీసుకుంటున్నాను. ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉందో దీంట్లోనే రైస్ అన్నా లేకపోతే రొట్టెలన్నా ఇంకా మీరు ఏది తీసుకుంటున్నారో అది, ఇది మన ప్లేటింగ్ మెథడ్. ఇది అయిపోయిన తర్వాత బటర్ మిల్క్ తీసుకోండి, గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ డన్. తినేప్పుడు కరెక్ట్గా నమిల్లి మింగండి. తిన్న వెంటనే వాకింగ్ వెళ్ళండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు స్లో వాకింగ్ తీసుకోండి. మనకి డైజెషన్ బాగా అవుతుంది, ఆ బ్లోటింగ్ రాకుండా, వెయిట్ పెరగకుండా ఉంటాం. తినే 30 నిమిషాల కంటే ముందు జస్ట్ నేను చెప్పినట్టుగా వార్మ్ వాటర్లో లెమన్ వేసుకొని తీసుకోండి. యాపిల్ సైడర్ వెనిగర్కి రిప్లేస్మెంట్, దాంతో ఎక్కువ కాలంలో లాంగ్ టర్మ్ నష్టం ఉంటుంది కాబట్టి అంతే. సో ఇది అయిపోయిన తర్వాత డిన్నర్ 7 o'clock to 8 o'clock మ్యాక్సిమం క్లోజ్ చేసేసేయండి. ఇదంతా బేసిక్ ప్రాసెస్, ఇది మన లైఫ్ స్టైల్. దీంతో పాటు మార్చుకోవాల్సింది ఏంటి, మనం ఎలాంటి నూనెలు వాడుతున్నాం. గానుగ నూనెలు తీసుకోండి, ఓన్లీ గానుగ నూనెలే వాడండి. కొంచెం ఉప్పు ఇంకా నూనెలు తక్కువ వేసుకొని దాంతో కూడా బాగా ఎక్కువ వెళ్ళిపోతాయి, క్యాలరీస్ ఎక్కువ తినేస్తాం. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజింగ్ ఫుడ్ కంప్లీట్గా మానేసేయండి. వెరీ వెరీ బ్యాడ్ ఫర్ హార్మోన్స్. సో హెల్త్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాస్ రెగ్యులర్గా చేసుకోండి, మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని నమస్కార్, ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి మళ్ళీ స్లోలీ 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత నమస్కార్, మళ్ళీ లెగ్ అప్, రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి, లెఫ్ట్ 90, రైట్ 45, సేమ్ స్ట్రెయిట్ లైన్లో తీసుకోండి. తీసుకొని స్లోలీ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, పార్స్ ఉత్తానాస్. మళ్ళీ స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పార్స్ ఉత్తానాస్. ఇప్పుడు స్లోగా లెగ్ బ్యాక్ సైడ్ పుష్ చేసుకొని అశ్వసంచాలన వచ్చేసి డైరెక్ట్ అశ్వసంచాలన నుంచి స్లోలీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇది కూడా ఒక 5 రౌండ్స్ రిపీట్ చేయండి. మళ్ళీ స్లోలీ బ్యాక్ తీసుకోండి అధ్వముక, స్లోలీ ఫార్వర్డ్ వాక్, స్లోలీ మళ్ళీ సేమ్ అప్ సైడ్. జస్ట్ సింపుల్ ఫ్యూ ఆసనాస్ని క్లబ్ చేస్తున్నాం, సీక్వెన్స్ చేసాం. మళ్ళీ లెఫ్ట్ లెగ్ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని ఇన్హేల్ మళ్ళీ అప్, ఎక్స్హేల్ స్లోలీ పర్స్ ఉత్తానాస్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ పర్స్ ఉత్తానాస్. స్లోలీ ఇక్కడ నుంచి డైరెక్ట్ అశ్వసంచాలన వచ్చేసి స్లోలీ బ్యాక్ పుష్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 5 to 10 రౌండ్స్ రిపీట్. మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ స్లోలీ వాక్ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ పైకి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ సీక్వెన్స్ని ఇవన్నీ క్లబ్ చేసింది. ఇప్పుడు మనం 2 సైడ్స్ తీసుకున్నాం, 1, 2 కదా, ఇలా 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 10 రౌండ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత కాలు 2 దగ్గరకు ఉంచి నీస్ బెండ్ చేయకండి. ఎంత వీలు అవుతే అంత. ఇప్పుడు మీకు ఇక్కడ వరకు బెండ్ అవ్వగలిగారు అనుకోండి, ఇక్కడ వరకే పుష్ చేయండి, రైట్. మీకు ఎంత వీలు అవుతే అంత స్లోగా స్టార్ట్ చేయండి. స్టార్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇలా ఒక
ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి. నా స్లోగా గ్యాప్ తీసుకోండి, లెగ్స్ మధ్యలో స్లోలీ కిందికి లాసన్, ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ పైకి, మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ పైకి, మళ్ళీ ఇన్హేల్ డౌన్ ఎక్స్హేల్ స్లోలీ పైకి. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ రిపీట్ చేసిన తర్వాత స్లోలీ మళ్ళీ పైనకు వచ్చేసి స్లోలీ అప్ సైడ్ రండి. అప్ సైడ్ వచ్చిన తర్వాత కాళ్ళ మధ్య డిస్టెన్స్ తీసుకోండి, డిస్టెన్స్ తీసుకొని చాలా స్లోగా చేతులు రెండు కొంచెం ఫార్వర్డ్ పెట్టుకోండి, మధ్యలో కాకుండా కొంచెం ఫార్వర్డ్ పెట్టుకొని కొంచెం కాళ్ళు అడ్జస్ట్ చేసుకొని సైడ్ వేస్ తీసుకోండి. తీసుకొని 1, 2, 3, 4, 5, 6, 7 మీరు ఫుల్ స్ట్రేట్ లాగలితే ఫుల్ స్ట్రేట్ కూడా లాక్కోండి ఇలా స్లోగా. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రాని. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత ప్రసరిత పాదోత్తనాసన వెళ్దాం. ఎంత వీలవుతుందో అంత గ్యాప్ తీసుకుని స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ కాళ్ళు రెండు దగ్గరికి తెచ్చేసి స్లోలీ అప్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ డౌన్ రిలాక్స్ చేసేసి, రిలాక్స్ యువర్ లెగ్స్, టోస్ మీద తీసుకొని కార్నర్ ఆఫ్ ద మ్యాట్ వెళ్ళేసి ఇలా వాక్ తీసుకొని 10 రౌండ్స్ వాక్ వచ్చేలా చూడండి. టో వాకింగ్ చాలా చాలా మంచిది, సో 10 రౌండ్స్ వస్తే బెటర్. ఇలా స్లోలీ సెంటర్ వచ్చేసి సెంటర్, మళ్ళీ అప్ డౌన్ అప్ డౌన్, ఎక్సలెంట్. ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ సైడ్, స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6 ఇలా మళ్ళీ ఒక 20 రౌండ్స్ తీసుకోండి. తర్వాత ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఒక 5 డీప్ బ్రీత్స్ రానివ్వండి. దీని తర్వాత 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసుకోండి, లేదా 2 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారం మీకు ఎంత టైం ఉందో దాన్ని బట్టి కంపల్సరీ ప్రాణాయామం లేదా మెడిటేషన్ యాడ్ చేయండి. ఓం మంత్ర మెడిటేషన్ తీసుకున్నా సరే, నాడీ శోధన ప్రాణాయామం చేసినా సరే, నాడీ శోధనతో 2 మెనీ బెనిఫిట్స్ ఉంటాయి. టాప్ మోస్ట్ ప్రాణాయామం అది, సో అందుకని కంపల్సరీ డైలీ మీ లైఫ్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. 5 నిమిషాలు కూడా పట్టదు కానీ 5000 బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ డైలీకి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి, సంతోషంగా ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.